లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీరు ఆదర్శంగా ఉండాలనా? యాజ్ ఏ ఇంజనీర్స్గా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి. ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి. ఏమని అనాలన్నా మోర్ దాన్ 50% డిపార్ట్మెంట్ దే వర్క్ ఇన్ కాళేశ్వరం. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు, రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు. అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుండా పోయింది. అంటే ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిడిఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రిఫ్యూజ్ చేసేటోళ్ళు, రిమార్క్స్ రాసేటోళ్ళు, తిరిగి మళ్ళీ మాకు ప్రాపర్ డైరెక్షన్ కావాలి అని అడిగేటోళ్ళు, డిఈ చెప్పినాను ఏఈ చెప్పినాను డి, ఎస్సీ చెప్పినాను ఈ, సిఈ చెప్పినాను ఎస్సీ, ఈఎన్సి చెప్పినాను సి, ఇరిగేషన్ సెక్రటరీ చెప్పినాను ఈఎన్సి, సంబంధిత శాఖ మంత్రి చెప్పినాను సెక్రటరీ, ముఖ్యమంత్రి చెప్పినాను సంబంధిత శాఖ మంత్రి. అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే. కానీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ను, మీకున్న ఎడ్యుకేషన్ను, మీకున్న క్వాలిటీని పేపర్ మీద పెట్టి వెనక్కి కొట్టినరు అనుకో, ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఈరోజు ఏ దేశంలో అయినా ఒక గొప్పతనాన్ని చూపించాలంటే ఆ దేశంలో కట్టిన స్ట్రక్చర్నే చూపిస్తాం. న్యూయార్క్లో ఈ మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూపించాలంటే ఎస్, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒక ఇంజనీర్ కట్టింది, ఈఫిల్ టవర్ ఒక ఇంజనీర్ కట్టింది, ఇవాళ ఇండియాలో ఉన్న మ్యాన్మేడ్ వండర్స్ బాక్రాణంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇంజనీర్స్ కట్టినవి కదా. ఇంజనీర్స్ కెన్ క్రియేట్ ఏ న్యూ వరల్డ్. ఇంజనీర్స్కు ఉన్న శక్తి అట్లాంటిది. ఆ ఇంజనీర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు భాగస్వాములు అవుతున్నారు, మీరు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. ఈ తెలంగాణకు నీళ్ళు అనేది ఒక భావోద్వేగం, మీకు వచ్చే ఉద్యోగము తెలంగాణ భావోద్వేగానికి ముడిపడి ఉన్నది. మీరందరూ ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టుల నిర్మాణంలో అంటే 10 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ పూర్తి కాలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదు, ఎస్ఎల్బిసి పూర్తి కాలేదు, కల్వకుర్తి పూర్తి కాలేదు, భీమా నిట్టంపాడు పూర్తి కాలేదు, దేవాదుల ఈరోజు ఎక్కడున్నదో మీకు తెలుసు, సీతమ్మ సాగరు, ఇందిరాసాగరు, ఏది తీసుకున్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి 10 సంవత్సరాలలో కారణం ఏంది? ఎందుకు ఇవన్నీ పూర్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినా దాదాపుగా నాకు తెలిసి 190,000 కోట్ల బిల్లులు పే చేసిన అనుకుంటే ఇరిగేషన్లో ఆల్మోస్ట్ వి హావ్ స్పెంట్ 2 లక్ష క్రోర్స్, 2 లక్షల కోట్లు సాగునీటి పారుదల మీద ఖర్చు పెట్టిన మనం ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో. దీనికి కారణం ఎవరు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే భవిష్యత్తులో మనం అలాంటి తప్పు చేయకూడదు. ఎలాంటి తప్పు చేయకూడదో గత 10 సంవత్సరాలలో మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే యువ మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మనది, ఈ రాష్ట్రాన్ని నిర్మించుకునే బాధ్యత మనది, ఈ దేశానికి ప్రపంచానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలబెట్టాల్సింది మనమే. మీరు నేను మనము కలిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో నీళ్ళది అత్యంత ప్రత్యేకమైన పాత్ర, సాగునీటి పారుదల శాఖ. ఈరోజు ఆ గొప్ప యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలనో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సంపూర్ణంగా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. మీరందరూ క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. ఏం మాట్లాడుతుండినా రేవంత్ రెడ్డి, కాళేశ్వరం కూలిపోయిందట, వచ్చి చూడు మా రంగనాయక సాగర్, వచ్చి చూడు మా మల్లన్న సాగర్,
మన యాసంగి పంటకు నీళ్లు రాలేదా మనకు? కాళేశ్వరం నీళ్లు మన యాసంగి పంటకు వచ్చినాయా లేదా రంగనూరుకు? మరి కాళేశ్వరం కూలిపోతే యాసంగి పంటకు నీళ్లు ఎట్లొచ్చినాయి? అంటే ఈయనకు కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలియదు రేవంత్ రెడ్డికి. అన్ని ఉత్తమ ఆటలు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉంటాయి. 100 భాగాల్లో ఒక భాగములో 160 పిల్లర్లలో 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం కాళేశ్వరం కూలిపోయిందని రోజు ఒకటే తిట్టుడు తిడుతుంది. నీకేనా కఠిన ముఖం అయితే తెలుసు. 100 భాగాలు ఉంటాయి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 పంప్హౌజులు, 18 రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువలు ఎన్నో ఉంటాయి కాళేశ్వరంలో. అందులో ఒక్క దాంట్లో 2 పిల్లర్లు పోతే మొత్తం పోయిందంటాడు. మరి మొత్తం పోతే యాసంగి పంటకు నీళ్ళు ఆడికెళ్ళి వచ్చినాయి. రంగనాయక సాగర్ నిండు కుండోల ఎందుకున్నది? మల్లన్న సాగర్ లో 21 టీఎంసీల నీళ్లు ఎట్లున్నాయి? కొండ పోచమ్మలో 11 టీఎంసీలు ఎక్కడికేళ్ళున్నాయి? ఇదంతా కాళేశ్వరం కాదా? ఇప్పుడు మళ్ళా రావా యాసంగికి? మనకు నిండా నింపి పెట్టుకున్నాం. ఇప్పుడు వానకాలం అంటే దేవుని దయ వల్ల మంచి కాలం అయింది, వెళ్ళింది. రేపు మళ్ళా యాసంగికి నీళ్లు పోవాలి కట్టుకొత్తంగానే మళ్ళా రంగనాయక సాగర్ కెళ్ళి నంగునూరులోని ప్రతి కాలువ ద్వారా చెరువులకు, కుంటలకు, చెక్ డ్యాంలకు నీళ్లు ఇచ్చి యాసంగి పంట బరాబర్ వండించుకోమా? అసలు ఎప్పుడన్నా వండిందా మనకు? వెనకట కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినాక నంగునూరులో 2 పంటలు బరాబర్ పక్కా వండించుకుంటున్నాం మనం. నీళ్ళ బాధ లేదు, కరెంటుకు బాధ లేదు, ఎరువులకు బాధ లేదు, పండిన పంట కొంటడా కొనడా అనే బాధ లేకుండా కదా మన కేసీఆర్ చేసింది. ఇది వ్యవసాయం. మన కేసీఆర్ గౌరవం పెంచిండు. వీళ్ళు గెలవాలని, అధికారంలోకి రావాలని ఎన్ని మాటలు చెప్పిండ్రు. 5000 ఉన్న రైతు బంధును 7500 చేస్తామన్నారు. 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. అయినా ఏ ఒక్కటన్నా వడ్లకు బోనస్? యాసంగి పంటలు ఏమన్నా 1 రూపాయి బోనస్ వచ్చిందా? ఇప్పుడేమంటుండు, మెల్లగా సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తా అని సన్నాయి నొక్కులు నొక్కుతుండు. సన్నయ్య మనం పెడతాం ఆసన్. సన్నయ్య రోగాలు ఎక్కువ పెట్టుకుంటాం. 1 దొయ్యో 2 దొయ్యో ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటాం. అంటే ఈయనేంది మార్కెట్లకు రావి ఇయ్యని దానికి ఇస్తా అంటాడు. ఎలక్షన్లలో ఏం చెప్పిండు? సన్నాల కంటే అప్పుడే గట్టిగా బుద్ధి చెప్పుదురు. అప్పుడేమన్నాడు? అన్ని పంటలకు బోనస్ ఇస్తా, వడ్లకు ఇస్తా, మక్కలకు ఇస్తా, కందులకు ఇస్తా, పెసర్లకు ఇస్తా, పత్తికి ఇస్తా, అన్ని పంటలకు బోనస్ అన్నాడు. ఇప్పుడు అన్ని ఎగబెట్టిండు ఒక వడ్లకు అన్నాడు. ఆ వడ్లకు ఏమంటాడు అంటే పండని వడ్లు సన్నాలకు ఇస్తా అంటాడు. సన్నాల సంగతి మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. దొడ్డి అయితే 25 నుంచి 30 క్వింటాలు వంటాయి, సన్నాలు అయితే 20 క్వింటాలే వంటాయి. 5 క్వింటాలు తక్కువ పడుతుంది. ఇక దానికి నువ్వు ఇచ్చేదేంది? ఒకటి. రెండు, సన్నాలకు రోగాలు ఎక్కువ. దోమ పోటు, ఈ పోటు, ఆ పోటు, రోగం ఎక్కువ. ఇప్పుడు మన నంగునూరులో నేను అడుగుతున్నా, 5 పైసలు 10 పైసలు సన్నాలు ఉంటాయి, రూపాయికి 90 పైసలు దొడ్డే ఉంటాయి. అంటే ఇప్పుడు బోనస్ ఎగబెట్టినట్ట కాదా?